వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మన న్యూస్ అనాలిసిస్లో మొదటి పార్ట్లో మనం మాట్లాడుకోబోయే అంశాలు ఇవి. అమిత్ షా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. సో అక్కడ ఏం జరిగింది? రెండు, చంద్రబాబు గారు పొత్తు పెట్టుకోబోతున్నారు కాబట్టి బీజేపీతోటి ప్రత్యేక హోదాపై రాతపూర్వకంగా హామీ ఇస్తే గానీ పొత్తు పెట్టుకోకూడదు అని జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ట్వీట్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. ఇక వివేక కుటుంబం కడపలో రంగంలో ఒక దిగవచ్చు, వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దింపొచ్చు కడప ఎంపీ సీటుకి అనే వార్తల నేపథ్యంలో ఆ కుటుంబం ఇప్పుడు సన్నాహాలు చేసుకుంటుంది అనేటువంటి సమాచారం. ఇక నాలుగో వార్త, వర్మగారి వ్యూహం సినిమా బాక్సాఫీస్ను బద్దలగొడుతోందండి. ఆ విశేషాలు చెప్తాను. దాంతోపాటుగా అక్కడ అయిపోయింది బాక్సాఫీస్ దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ నెట్లో ఈ వ్యూహం సినిమాని, దాంతోపాటు ఆ సెకండ్ పార్ట్ని కూడా, శబ్దం అనేదాన్ని కూడా చూపించబోతున్నారట. ఆ వివరాలు కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సీట్ల సర్దుబాటు మీద నిన్న కలుసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు ఢిల్లీ వెళ్ళారండి. ఢిల్లీ వెళ్ళి 10:30 సమయంలో అమిత్ షా గారిని కలిశారు ఢిల్లీలో. దాదాపు 2 గంటల సేపు ఉన్నారు అక్కడ అనేది వార్తలు. సో సీట్ల సర్దుబాటు మీద ప్రధానంగా చర్చ. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ వారు ప్రస్తుతం పొత్తుకి అంతా సుముఖంగానే ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు అనే అంశం పెండింగ్లో ఉంది. ఈ వార్తల సారాంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మేము జనసేనతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఇచ్చాము, ఈ నేపథ్యంలో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వలేము అని చెప్తున్నారని, కాబట్టి ఈ సీట్లు ఎన్ని అనే విషయం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతోంది అని. వాళ్ళేమో అంటే బీజేపీ వాళ్ళేమో 7 MP 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారట. వీళ్ళు అంత ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి బీజేపీకి 4 MP సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అని చెప్పి టీడీపీ ఆలోచిస్తోందట. ఇది ఓవరాల్గా పిక్చరు. బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా గతంలో ఎన్డీఏతో సంబంధం ఉన్నటువంటి పాత మిత్రులందరినీ కలుపుకుంటోందండి. బీహార్లో ఆల్రెడీ నితీష్ కుమార్ కలుపుకున్నారు, ఉత్తరప్రదేశ్లో RLD అనేటువంటి పార్టీని కలుపుకున్నారు. ఇక రేపో మాపో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కూడా కలుపుకుంటారు, ఆయన బిజు జనతాదళ్ని. ఆ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుంటారు, లేక ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అనేది రీజన్ ఏంటి, ఎందుకు బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది అనడానికి అన్నమాట. అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం నిన్న ఇంకా పూర్తి కాలేదు, కాబట్టి ఇవాళ కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారండి. అయితే దీని మీద నిన్న వివి లక్ష్మీనారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు అని అందరూ పిలిచేటువంటి వివి లక్ష్మీనారాయణ గారు ఒక ట్వీట్ చేశారండి. ఏమంటారు వారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించడం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలను నెరవేర్చడం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రణాళిక ఉపసంహరణ మరియు వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపును హేతుబద్ధీకరించడం గురించి అమిత్ షా గారి నుండి సీట్ల భాగస్వామ్యాన్ని NDAతో పొత్తు ఖరారు చేయడానికి ముందు వ్రాతపూర్వక హామీ తీసుకోవాలి, వ్రాతపూర్వక హామీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించాలి అని మన జేడీ లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేస్తున్నారండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాదు ప్రత్యేక హోదా అనే అంశం మీద తీవ్రమైన పోరాటం చేసి మెడలో ఉంచి ఢిల్లీలో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి ప్రజలకు చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారిని లక్ష్మీనారాయణ గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఇంత గట్టిగా, ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవండి. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ చేసిన తర్వాత మరి విమర్శలు వస్తాయి అనేటువంటి బహుశా ఉద్దేశంతో ఆయన మరొక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలు నెరవేర్చాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని, వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపు హేతుబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వద్దకు అఖిల పక్ష బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ గారు నాయకత్వం వహించాలి. సిఏఏ బిల్లు ఆమోదం, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అండ్ ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బిల్లును ఆమోదించే సమయంలో ఈ సమస్యలను డిమాండ్ చేసే అవకాశాలు ఎందుకు జారబెడుచుకున్నారో కూడా ఆయన ప్రజలకు స్పష్టం చేయాలి అని రాశారండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే యాజ్ ఏ సెకండ్ థాట్ వివి లక్ష్మీనారాయణ గారు ఈ సెకండ్ ట్వీట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ప్రశ్నిస్తున్నారు, బాగానే ఉంది. మరి 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేదు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి దాన్ని ముందుగానే స్కటిల్ చేయడానికి ఇదిగో నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాను అని చెప్పి, కానీ అడిగిన దాంట్లో తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడుగుతున్నారు వివి లక్ష్మీనారాయణ గారు?
మీరు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళాలట. ఏమండి, నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడు తీసుకెళ్తారా అఖిల పక్షాన్ని? అయినా జగన్మోహన్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రత్యేక హోదాను డిమాండ్ చేసే వ్యక్తిలాగా కనిపించారా లక్ష్మీనారాయణ గారికి? అంటే 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, స్పెషల్ స్టేటస్ కావచ్చు, వారు రాసినటువంటి మిగతా అంశాలు కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, మరి ఆయన వైఖరి స్పష్టంగా తెలుసు మనకి. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 2018లో ప్రత్యేక హోదా అంశం మీద తగదా పెట్టుకొని బీజేపీతోటి బయటకు వచ్చారు కదా ఎన్డీఏలో నుంచి. వారికి ఉన్న 2 మంత్రులను కూడా రిజైన్ చేయించారు కదా, పార్టీకి పార్టీ ఇస్తున్నటువంటి మద్దతును కూడా ఉపసంహరించారు కదా ఎన్డీఏకి, అంటే ఎన్డీఏలో నుంచి కూడా బయటకు వచ్చారు కదా. ఇంత స్పష్టంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏమి జరగలేదు. 1, నంబర్ 1 ఏమి జరగలేదు అక్కడ ఢిల్లీలో. 2, దానివల్ల ఆయనకి రాజకీయంగా నష్టమే కానీ లాభం జరగలేదు. ఈ విషయాలు తెలియవా లక్ష్మీనారాయణ గారికి అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి సరే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది, పొత్తు పెట్టుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని అడగాలి అని చెప్పి ఎవరైనా అడగవచ్చు, అందులో దాన్ని నేను తప్పుపట్టడంలా. కానీ ఇక్కడ కాంటెక్స్టు, ఇక్కడ ఇంటెన్షన్స్, ఇక్కడ అప్రోచ్ ఇవి ప్రశ్నార్థకం అండి. ఎందుకంటే మొత్తం నాకు ఎమ్మెల్యేలని ఎంపీలని ఇవ్వండి, అందరినీ రిజైన్ చేయిస్తాను, ఎందుకు ఇవ్వడో చూస్తాను నేను, నరేంద్ర మోదీ గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆనాడు అంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో అన్నారు కదా. ఆయన అడిగినట్టుగానే ప్రజలు ఆయనకి 22 మంది ఎంపీలు ఇచ్చారు కదా 25కి గాను. ఇక అంతకంటే ఏం చేస్తారు? ఇవాళ రోజున ఆయన మొత్తం రాజ్యసభ సభ్యులందరూ కూడా వైసీపీ వాళ్లే కదా. 11 మంది ఉంటారండి ఏపీ నుంచి రాజ్యసభలో, 11 మంది వైసీపీ వాళ్లే. మిగతా ఏ ప్రతిపక్షానికి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేడు. సో బాధ్యత ఎవరి మీద ఎక్కువ ఉన్నదండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ ఉన్నదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ ఉన్నదా? కీలకమైన పాయింట్. ఇటువంటి కీలకమైన అంశాల్లో, కీలకమైన టైమ్స్లో కారణాలు తెలియదు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని కార్నర్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఎందుకంటే ఆయన సాఫ్ట్ టార్గెట్ అవడం వల్ల ఏంటో తెలియదు. ఈ సందర్భంగా నిన్న ఇదే అంశం మీద, అంటే ప్రత్యేక హోదా అంశం మీద షర్మిలా గారు కూడా మాట్లాడారండి. ఎక్కడ విజయవాడలో జరిగిందట ఇది, న్యాయ సాధన ప్రతిజ్ఞ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆవిడేంటో చాలా, అది పర్సనల్ విషయాలో తెలియదు, ప్రత్యేక హోదానో తెలియదు, కళ్ళనీళ్ళు పెట్టుకొని మాట్లాడారు, గొంతు గద్గదం అయిపోయి మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి. ఏమంటే ప్రత్యేక హోదా గురించి ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఆలోచిస్తే ఇవాళ అది జరిగేటువంటి అవకాశాలు ఆల్మోస్ట్ నిల్. వాస్తవం ఇది, ఇవాళ అదొక పొలిటికల్ స్లోగన్ మాత్రమే. ఎందుకంటే నిజంగా గనక ప్రత్యేక హోదా మీద ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికైనా కూడా చిత్తశుద్ధి ఉంటే, ఏ రాజకీయ పార్టీకైనా, ఏ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్కైనా, ఎటువంటి నాయకులకైనా, ఎటువంటి కార్యకర్తలకైనా, ఎటువంటి యాక్టివిస్టులకైనా, వాళ్ళు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో చేసినా కూడా, వాళ్ళందరికీ మంచి ఉద్దేశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అని అన్ను, కానీ ఆ రోజున కారణాలు ఏమైనప్పటికీ ఆయన బీజేపీతో తగదా పెట్టుకొని ప్రత్యేక హోదా మాకు ఇవ్వడం లేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో దీక్షలు చేశాడు, ఢిల్లీలో దీక్షలు చేశాడు, తీవ్రమైన విమర్శలు చేశాడు నరేంద్ర మోదీ గారి మీద. ఆ రోజున మరి ఎవరు అండగలేరే? ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానీ కావండి, ఎందుకు లేరు? ఆయన సదుద్దేశంతో చేయడం లేదు ఇదంతా చెప్పి అనుకున్నారా? మరి అదే గనక మరి కీలకమైన అంశమైతే వాళ్ళ ఉద్దేశాలు కూడా మనం గమనించాలి. ఆయన ఇప్పుడు ఎందుకో బీజేపీతో తగదా పెట్టుకుని కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు, అందుకనే ఆయన డిమాండ్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానం వచ్చిందనుకోండి, ఇవాళ అందరి మీద అదే అనుమానం వస్తుంది కదా. ఇవాళ మీరందరూ కూడా ఈ ప్రశ్నలు లేవనెత్తేది మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే, కానీ ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఇదిగో ఈ ప్రత్యేక హోదా వస్తుంది అనేటువంటి నమ్మకంతో కాదు అనే విషయం కనీస అవగాహన ఉన్న వారి ఎవరికైనా సరే, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అందరికీ తెలుసుది. షర్మిలా గారు కూడా మాట్లాడితే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేశారు కాబట్టి అబ్బు అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు, కానీ ప్రత్యేక హోదా అనే పేరుతోటి చేయడం కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా చేస్తే కొంతవరకు ఓకేనండి. షర్మిలా గారికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు కదా. సో ఆవిడ వ్యక్తిగతమైన క్రెడిబిలిటీ ఏమిటి అనేది ఒక అంశం. ఇక ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువ, వచ్చినా కూడా ప్రత్యేక హోదా ఇవ్వగలదు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదండి. అందులో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని బదులుగా మీరు రకరకాల ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉన్నప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. యాక్చువల్గా దాని గురించి గతంలో పివి రమేష్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు, ఆ రోజున మనకు ప్రత్యేక హోదా బదులుగా స్పెషల్ ప్యాకేజ్ అని ఇస్తే ఆ ప్యాకేజ్ యాక్చువల్గా చాలా మంచిది, ఎందుకంటే ఆ చర్చల్లో నేను ఉన్నాను, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరిగేది, ప్రయోజనం జరిగేది, కానీ రాజకీయాల కారణంగా అది వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన కూడా అన్నారు. నేను అభిప్రాయం తెలియకపోతున్నానండి,
ఆ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని దానివల్ల వచ్చేటువంటి అంత లబ్ధినంతా పొంది ఉంటే ముందు ఏదో ఒకటి వచ్చి ఉండేది. ఇప్పుడు ఇవాళ ఏమీ రాలేదన్నమాట. ఇక వివేకానందరెడ్డి గారి కేసు అండి. ఏమిటి ఈ కేసులో అంశాలు ఏంటంటే, ఈ నెల 15వ తేదీన వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు రాజకీయ ప్రకటన చేయబోతున్నారని చెప్పి ఈనాడు వార్త. ఎందుకంటే ఆ రోజు వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఆయన మరణించి 5 సంవత్సరాలు అవుతోంది, 5వ వర్ధంతి జరగబోతుందట. ఆ సందర్భంగా కడపలో ఆత్మీయ సమావేశం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా వేసే అడుగుల మీద కీలక ప్రకటన చేయాలని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుగల కారణాలని వైఎస్ఆర్ జిల్లా వాసులకి, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. సో ఈ మొత్తం కుట్ర వ్యవహారం ఇదంతా కూడా, ఈ కేసుల నుంచి ఎట్లా తప్పిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలి. సో ఈ ఐడియాస్ తోటి ఒక సమావేశం పెట్టుకుందాము ఈ మార్చి 15వ తేదీని అనుకొని, తర్వాత రానున్న ఎన్నికల్లో వివేక భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి, సో ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయంతో ఉన్న సమాచారం. సో సునీత గారు కాదు పోటీ చేసేది, సౌభాగ్యమ్మ గారే ఆవిడ తల్లే, అదే ఆలోచనలో ఉన్నారు అనేది ఈ వార్త సారాంశం. అయితే ఇక్కడ కీలకమైన ఆసక్తికరమైన ఒక పాయింట్ ఏమిటంటే, వీళ్ళు ఈ మార్చి 15వ తేదీన పులివెందులో ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పి అక్కడ విజయ గార్డెన్స్ అనేటువంటి ఒక విన్యూని ఎంచుకొని దానికి అద్దె కూడా చెల్లించారటండి. అయితే వాళ్ళతో అద్దె చెల్లించి ఒప్పందం చేసుకున్న తర్వాత అక్కడ వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా? వైసీపీ వాళ్ళు ఒత్తిళ్లతోటి దాని యొక్క నిర్వాహకులు మాట మార్చి ఆ రోజుకు ఫంక్షన్ హాల్ ఖాళీ లేదని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆత్మీయ సమావేశాన్ని సునీత కడపకు మార్చుకున్నారు, అది విషయం. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఏమిటి, ఇప్పుడే ఇట్లా ఉంటే పరిస్థితి, కనీసం ఒక హాల్ కూడా పులివెందులో బుక్ చేసుకొని అక్కడ మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉంటే సునీత గారు, వివేకానందరెడ్డి గారి ఫ్యామిలీ రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు ఎంతమాత్రం వైసీపీని ఎదుర్కోగలరు, జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, వాళ్ళ మందబలాన్ని, పశుబలాన్ని ఎదుర్కొని నిలబడగలరు అనేది ఒక ప్రశ్న అండి. ఇక చాలా క్యూరియస్ న్యూస్, అదేమిటంటే వ్యూహం సినిమా మార్చి 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైందండి. దీనికి ఎంత ఎలివేషన్ ఇచ్చారో చెప్పడానికి వీల్లేదు. రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ విషయంలో మాస్టర్ అండి, ఉచితంగా పబ్లిసిటీ తెచ్చుకోగలడు. దానికి తోడు అధికార పార్టీ వైసీపీ వారి యొక్క అండ ఈయనకు ఉన్నది కాబట్టి బాగా చెలరేగిపోయాడు ఈ మధ్యకాలంలో, ఎందుకంటే వాళ్ళ అండ చూసుకొని అన్నమాట. సో ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా గురించి చాలా భారీ ఎత్తున పబ్లిసైజ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తే అది బొక్క బొర్లా పడింది బాక్సాఫీస్ దగ్గర, ఘోరాకి ఘోరమాట. రాయలసీమలోనైతే మొట్టమొదటి రోజునే చాలా థియేటర్లలో ఒక్క టికెట్ కూడా ఎవరు కొనలేదటండి. చాలా థియేటర్లలో అసలు థియేటర్ రెంట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంత ఘోరంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. ఎవరో జోకేశారు, కనీసం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాలంటీర్లు, లేకపోతే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు, తెలుగుదేశం నాయకుల మీద దాడి చేసిన వాళ్ళు, కనీసం వాళ్ళు చూసినా కూడా ఈ సినిమా ఇంత ఘోరంగా ఫెయిల్ అయ్యేది కాదు అని. సో ఇంత భారీ ఎత్తున ఫెయిల్ అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు మరొక వ్యూహం పన్నాడండి. ఏమిటా వ్యూహం అంటే, ఈ ప్రభుత్వంతో కలిసి ఫైబర్ నెట్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చెప్పి నేను ఒక ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు విజయవాడలో. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి. ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కన్సీవ్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఫైబర్ నెట్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి దానికి స్టాఫ్నంతా తీసుకొచ్చి దాన్ని కన్సీవ్ చేయటమే కాకుండా దాని గురించి బోల్డెన్ చర్చలు చేసి ఏ విధంగా చేయాలని. ఆ రోజున ఇది చేయాలంటే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా సహాయం చేస్తుంది దానికి, అయినా కూడా 3,000 కోట్ల రూపాయల వరకు అవుతుంది, అంత డబ్బు అయితే ఇవ్వరు అని చెప్పి అంటే ఇది ఇప్పట్లో కాదు అని చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించి, స్టేట్ గవర్నమెంట్లో మనకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి కాబట్టి, లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అదే లైన్ల వెంట ఫైబర్ నెట్ కూడా వేసుకుంటూ వెళితే తక్కువ ఖర్చులో చాలా త్వరగా అవుతుందని చెప్పి ఎన్నో చర్చలు చేసి మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ అనేదాన్ని సాకారం చేశాడండి. ఎప్పుడంతే కదా, ఆయన సాకారం చేస్తాడు, దాన్ని వేరే వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు. ఆ విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారండి, ఆయన ఆ రోజున అంత అతి త్వరగా దానిని బిల్ చేసి 7 లక్షల మందికి ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇచ్చి దానిని ఒక 2-3 రెట్లు ఇంకా పెంచాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సరే ఎన్నికలు వచ్చినాయి, అయిపోయింది అనుకోండి అంతటితోటి. కానీ దాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, ఒక్క అడుగు కూడా ఫైబర్ నెట్ అదనంగా వేయలేదండి. ఒక 50,000 కనెక్షన్లు కూడా అదనంగా ఇవ్వాలి వీళ్ళు. అప్పుడు ఏం జరిగిందో అదే జరిగింది పని అంతా. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే దానికి చక్కగా ఒక చైర్మన్ వేసుకున్నారు గౌతమ్ రెడ్డి గారిని విజయవాడలో. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అవన్నీ ఇచ్చుకున్నారు దాని కాంట్రాక్టులు. ఆ తర్వాత ఆ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక కేసు పెట్టారు, అందరికి తెలిసి ఫైబర్ నెట్ కేసు. అది ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది, దాని బెయిల్ వ్యవహారం. చూడండి,
అవతల వాళ్ళు చేసిన పనిని మీరు నెగిటివ్గా చూపించి వాళ్ళ మీదనే కేసు పెట్టి వాళ్ళని ఏడిపించి దాన్నే ఉపయోగించుకొని మీరు మీ ప్రచారం చేసుకోవటం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమండి. సో ఆ రకంగా దాంట్లో ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఆ ఫైబర్ నెట్లో. అందులో ఈ వ్యూహం సినిమా రిలీజ్ చేస్తామని పెట్టారు. ఫైబర్ నెట్లో అత్యంత పెద్ద సినిమాను మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి నేను ప్రకటించారండి. వ్యూహం అనే సినిమా వాళ్ళకి ఒక పెద్ద బిగ్ మూవీ కింద కనిపించిందన్నమాట గౌతమ్ రెడ్డి గారికి, వైసీపీ వారికి. అంతేకాదు వ్యూహం సినిమాతో పాటు ఉచితంగా శబదం వెబ్ సిరీస్ ఒకటి తయారు చేశారట, 1 and 2 చాప్టర్స్ అని చెప్పి. ఈ 1 and 2ను కూడా దీంతో పాటు ఉచితంగా ఇస్తాం మేము. అంటే దీనికి 5 రూపాయలు ఎంత పెడతారండి, 50 రూపాయలు పెట్టి మిగతా ఉచితం అట. అసలు మొత్తం ఉచితమే చూపిస్తారు మోస్ట్లీ. అంటే మరీ మొత్తం ఉచితంగా చూపించారంటే ఏమైనా అంటారేమో అని ఏదో పేరుకి కొంత డబ్బు తీసుకొని చూపిస్తాం. ఎందుకంటే అందరూ చూపించాలి, ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యూహం సినిమాని జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే జనం ఎవరు చూడలేదు కదా, అందువల్ల బలవంతంగా వాళ్ళ బెడ్రూముల్లోకి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళాలంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఫైబర్ నెట్ అనేటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా ఉపయోగపడుతుందన్నమాట. దాని మీద నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విజయవాడలో గౌతమ్ రెడ్డి గారు, ఆర్జీవి గారు మాట్లాడారు. ఎంత సిగ్గులేని తనం అండి. కనీసం అప్పుడైనా గ్రహించారు కదా, ఈ ఫైబర్ నెట్ ఆఫీస్ పెట్టిన చంద్రబాబు నాయుడు, ఈ ఫైబర్ నెట్ వ్యవస్థను నెలకొల్పిన చంద్రబాబు నాయుడు, దాన్ని ఉపయోగించుకొని నువ్వేం చేస్తున్నావా అంటే నీ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నావు. అటువంటి ఏమనాలి, పూర్తి పొలిటిసైజ్డ్ చీప్ సినిమా వ్యూహం అనేది. అందుకనే జనం చూడలేదు దాన్ని. నేను గతంలో కూడా చెప్పాను అది ఒక సీగ్రెడ్ సినిమా, అటువంటి సినిమాలను జనం ఆదరించరు అని చెప్పి. అయినా కూడా దాన్ని గతానికి ఇప్పటికి తేడా ఏమిటంటే, అప్పుడు సినిమాల్లో థియేటర్లో రిలీజ్ చేసుకునేవాళ్ళు జనం రిజెక్ట్ చేసేవాళ్ళు అయిపోయేది, ఇప్పుడు అట్లా కాదు. దానిని ఫైబర్ నెట్వర్క్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉపయోగించుకొని జనానికి అందరూ చూపించాలి బలవంతంగా అన్నమాట. సో ఇవ్వండి ఇవాళ ఫస్ట్ పార్ట్లో వార్తా విశేషాలు. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. సెకండ్ పార్ట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి, డోంట్ మిస్.